వైసీపీలో వివాదాలు తీవ్ర రూపుదాల్చిన నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై స్పందించారు. తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా ఆక్రమణలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అక్రమ వసూళ్లు, భూముల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని కొంతకాలంగా సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తుంటే వైసీపీ వాళ్లే నొచ్చుకున్నారని తెలిపారు. దాంతో సొంత పార్టీ నుంచే తనపై విమర్శలు వస్తున్నాయని అన్నారు. गौरवनीय मुख्यमंत्री गारी दृष्टि की नेनु तीसुकुनि वेल्ते चाला मंदी नोच्चुकुन्नारु. वैएसआरसीपी अभिमानुलु कूडा चाला मंदी नोच्चुकुन्नारु. एंदुकु इदि आयन दृष्टिके तीसुकेल्लोच्चु कदा, एंदुकु इलाग मीडियाकि चेप्पवाल्सि वच्चिंदि अनि नेनु कारणालु चाला स्पष्टंगा चेप्पा. एंदुकु नेनु आयन्नि टाइम अडिगिना सरे नाकु टाइम रालेदो चेप्पडं जरिगिंदि. మా పార్టీలో ఒక విచిత్రమైన సిద్ధాంతం ఉంది. ఏమంటంటే సపోజ్ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అనాలంటే మా ఆ సామాజిక వర్గానికి చెందిన మా ఎమ్మెల్యేలతో మాట్లాడేస్తారు. అలా ఒక బీసీ నాయకుడి గురించి ఏదైనా కామెంట్ చేయాలి అంటే ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో మాట్లాడేస్తారు. అలా ఇప్పుడు నా మీద నా ప్రియమిత్రుడైన ప్రసాదరాజు, నేను నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అయితే నర్సాపురం అసెంబ్లీకి ఎమ్మెల్యే అయిన ప్రసాదరాజుతో నా మీద కామెంట్ చేయించారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీటిస్తే 20 రోజుల్లో ఆయన దయతో నేను ఎంపీ అయ్యానని, అలాగే ఆయన దయతో నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యానని, ఇంకా టైం అడిగితే టైం ఎవరా, మేమందరం చెక్కులు తీసుకుని వెళ్తే మాకు టైం ఇవ్వలేదా, ఆయన రాలేదు. ఇంకా అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే గత 3 నెలలుగా నేను నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి తిరగలేదు అని ఒక విచిత్రమైన, ఈ కరోనా సమయంలో ఒక విచిత్రమైన వాదంతో ఆయన, సరే ఆఫ్ కోర్స్ ఆయన డెఫినెట్గా కొద్ది రోజుల్లో మంత్రి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, మనస్ఫూర్తిగా ఆయన మంత్రి అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళలో నేను అగ్రగణ్యుణ్ణి. బహుశా ఆయనకి మంత్రి అవ్వాలి అంటే సాటి కులస్తుణ్ణి తిట్టాలి అని ఒక ఆజ్ఞ ఏదన్నా జారీ చేస్తే జారీ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, అది అందరూ చూస్తున్నారు. అందుకని ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మీడియా సమావేశం పెట్టి ఈ కరోనా సమయంలో 50 మంది మీడియా వాళ్ళని పిలిచి నేను ఇలాంటి సమావేశం పెడితే బాగోదు కనుక కరోనా కాబట్టి నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకునేది ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఎంపీగా నెగ్గిన మాట నూటికి 100 రూపాయలు నిజం, అది ఎవరో కాదన్నారు.